హాయ్ ఫ్రెండ్స్, మనం పేసిన డబ్బులకు గ్రేట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను మీకు ఒక మొబైల్ గురించి చెప్తాను. అదే శాంసంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే చాలా మాన్స్టర్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫీచర్ గురించి మనము అన్బాక్సింగ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో మరి ప్రజెంట్ నా దగ్గర ఒక స్పెషల్ బాక్స్ ఉంది, మరి ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ పైన కూడా గ్యాలక్సీ M35 5G మస్ట్ బి ఏ మాన్స్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ స్పెషల్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ పైన ఒక మొబైల్ ఉంది, దీన్ని మనం సైడ్ కుంచేద్దాం. అంతే, ఇక బాక్స్ లో ఏం లేదు. మరి ఫటాఫట్ శాంసంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్ అన్బాక్సింగ్ చేసి మిగతా విషయాల గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇదే శాంసంగ్ గ్యాలక్సీ M35 5G మొబైల్. మరి బాక్స్ పైన డిజైన్ మనకు కనిపిస్తుంది ఎలాగ ఉంటుంది అనేది. నెక్స్ట్ దీనిలో మనకు సూపర్ అమోలెడ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. 50MP OS కెమెరా ఉంటుంది, 6000mAh బ్యాటరీ, 25W సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. మరి మిగతా కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+8+2MP ఇచ్చేస్తారు, 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది దీనిలో. ఫటాఫట్ మరి దీని యొక్క సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఇలా మొబైల్ ఉంది. యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు Type-C to Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లో నుంచి మొబైల్ని బయటకు తీద్దాం. సో ఈ కవర్ నుంచి మనం ఈ మొబైల్ని బయటకు తీసినట్టయితే మరి మొబైల్ అనేది చాలా సాలిడ్గా బలంగా కనిపిస్తుంది. మరి బ్యాక్ సైడ్ మీరు కెమెరా చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా ప్లేస్ ఇక్కడ ఫ్లాష్ లైట్ని ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా మోడల్ డిజైన్ అనేది మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో లాంటి డిజైన్ ని ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇక్కడ మనకు కర్వ్డ్ ఎడ్జెస్ ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గ్రిల్స్ తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకోటి Type-C పోర్ట్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఇటు ఉంది. మరి సిమ్ ట్రైన్ బయట చేసినట్టయితే ఇందులో రెండు సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ ని బూట్ చేసి మొబైల్ యొక్క మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. దీనిలో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఇక్కడ మీరు కలర్ చూడొచ్చు, చాలా బాగా కనిపించేస్తున్నాయి. మీరు దీని చుట్టూన్న బెజిల్ చూసుకున్నట్టయితే అన్ని వైపులా సమానంగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మనకు ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు, దాని కారణంగా మనకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇది. ప్లస్ ఇక్కడ మనకు రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే 1000 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాని కారణంగా మనకు కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు విజన్ బూస్టర్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 1000 nits బ్రైట్నెస్ ఉంటుంది. సో దాని కారణంగా ఇది బ్రైట్ కనిపిస్తుంది అన్నట్టు మనకు ఇండోర్లో అవుట్డోర్లో కూడా. జనరల్గా మన శాంసంగ్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సాలిడ్గానే ఉంటాయి. ఇప్పుడు దీనిలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మన మొబైల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పొరపాటున చేతిలో నుంచి ఇట్లా డ్రాప్ అయిపోయినా సరే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ అన్నట్టు. సో దీనిలో మనకు మాన్స్టర్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఏదైనా వీడియోస్ని రికార్డ్ చేస్తూ ఉంటాం అనుకోండి, అటువంటప్పుడు మనకు షేకీగా ఉండదన్నట్టు. దానికి రీజన్ OIS VDIS ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, చూసారుగా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి వీళ్ళు ఎలాగైతే మాన్స్టర్ డిస్ప్లే అండ్ డ్యూరబిలిటీ అంటున్నారో, సో అదే విధంగా ఈ మొబైల్ అనేది మనకు సాలిడ్ కనిపిస్తుంది. మరి స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.6 inches సంబంధించిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు దీనిలో మనకు ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేని విజన్ బూస్టర్తో పాటు యూజ్ చేయడం జరిగింది. దీని కారణంగా ఏం జరుగుద్ది అని అంటే మన మొబైల్ని మనం ఏ యాంగిల్లో నుంచి చూసినా సరే మనకు వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. ప్లస్ కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తాయి. ఒకవేళ మీరు గేమింగ్ చేసేవాళ్ళైనా, లేకపోతే ఏదైనా కంటెంట్ వాచ్ చేసేవాళ్ళైనా, వెబ్ బ్రౌజింగ్ చేసేవాళ్ళైనా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అన్ని కలర్స్ అనేవి చాలా క్లియర్గా అన్ని యాంగిల్స్లో నుంచి కనిపిస్తాయి. మరి మొబైల్ గురించి మాట్లాడితే దీనిలో చాలా పెద్ద బ్యాటరీ ఇచ్చారు, చెప్తాను ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారనేది. అయినా కూడా ఈ మొబైల్ అనేది మనకు స్లీక్గా, స్లిమ్గా, లైట్ వెయిట్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనం ప్లాస్టిక్ బిల్ని యూజ్ చేసేసారు. ప్లస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే దీనిలో ఇవ్వబడింది. అంతేకాకుండా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బై మిస్టేక్ మొబైల్ అనేది మన చేతుల నుంచి జారి కింద పడిపోయినా సరే మన డిస్ప్లే అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 1000 nits హై బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం మొబైల్స్ని అవుట్డోర్ తీసుకునేప్పుడు ప్రాపర్ కనిపించవు కదా, కాకపోతే దీంట్లో మనకు అవుట్డోర్ విజిబిలిటీ ఇవ్వడం బాగుంది. ఎలాగో ఇండోర్ విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది అనుకోండి. మొత్తానికి మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. జనరల్గా మనకు గేమింగ్ చేసేటప్పుడు హీట్ అవుతూ ఉంటుంది కదా మొబైల్ అనేది, సో అలా హీట్ అవ్వకుండా దీనిలో వీళ్ళు వేపర్ కూలింగ్ ఛాంబర్ ఇచ్చారు, అదే VCC ఇచ్చారు. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి రెండింటి కాంబినేషన్, అంటే ఎగ్జినోస్ 1380 ప్లస్ ఈ వేపర్ కూలింగ్ ఛాంబర్, రెండింటి కాంబినేషన్ కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా వస్తుంది. దీనిలో నేను కొన్ని రకాల గేమ్స్ కూడా ఆడి చూశాను. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అనేది చాలా దృఢంగా ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ఒక స్క్రాచ్ టెస్ట్ చేసి చూద్దాం. జనరల్గా మనం మొబైల్ని జేబులో వేసుకున్న తర్వాత కీ చైన్స్ ఏమన్నా మనం పాకెట్లో ఉన్నాయనుకోండి స్క్రాచెస్ పడుతూ ఉంటాయి కదా. ఒకసారి నేను ఈ కీ తీసేసుకొని, బైక్ కీ తీసేసుకొని దీనిపైన ఇట్లా స్క్రాచ్ చేస్తున్నాను చూడండి, మనకు స్క్రాచెస్ అనేవి పడట్లేదు. ఫ్రెండ్స్, మరి దీని అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ గురించి మాట్లాడినట్టయితే అమేజింగ్ స్కోర్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 6,10,000కి పైగా మనకు అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ రావడం జరిగింది. చాలా మంచి స్కోర్ ఇది. మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు కాబట్టి మనం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా, గేమింగ్ ఆడేటప్పుడైనా మనకు పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవ్వదు, సాటిస్ఫైయింగ్గా ఉంటుంది.
అంతేకాకుండా ఎవరైతే స్క్రీన్ని రికార్డింగ్ చేసుకోవాలి లేకపోతే గేమింగ్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్ ట్రై చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం గేమింగ్ హబ్ లాంటి ఫీచర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనకు స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడినట్టే 128 GB స్టోరేజ్, 256 GB డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజ్లలో దొరుకుద్ది. అంటే మనకి ఎక్కువగా ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసే వాళ్ళకైతే స్టోరేజ్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. మరి కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మాన్స్టర్ కెమెరాస్ అంటున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP మ్యాక్రో కోసం ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 13 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ కెమెరా విషయం మనం వీడియో కాల్స్ చేసేటప్పుడైనా కానివ్వండి, సెల్ఫీ ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్లో మనకు ఓఎస్ ప్లస్ వీడియోఎస్ లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మీరు 4Kలో వీడియోస్ని షూట్ చేసినా సరే చాలా స్టేబుల్ వీడియోస్ని ఇది షూట్ చేయగలుగుతుంది. దీనికి సంబంధించిన శాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడండి. దాంతోపాటే ఇక మనం ఫొటోస్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ డైనమిక్ రేంజ్తో పాటు మనకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంది. ఫోటోలు డీటెయిల్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. అంతేకాకుండా చాలామంది నైట్ ఫోటోగ్రఫీ ప్లస్ నైట్లో పోర్ట్రేట్స్ని క్యాప్చర్ చేయాలనుకుంటూ ఉంటారు సార్, సో వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్గా మారుద్ది. జనరల్గా శాంసంగ్ సంబంధించిన కెమెరాస్ అనేవి చాలా బాగుంటూ ఉంటాయి. సో మరి ఈ మొబైల్ తోటి క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని కూడా మీరు ఇక్కడ చూడండి. దీనిలో మనకు సింగిల్ టెక్ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటేసారి మీరు 4 ఫొటోస్ని 4 వీడియోస్ని సింగిల్ క్లిక్ తోటి క్యాప్చర్ చేయవచ్చు. ఇక దీనిలో శాంసంగ్ సంబంధించిన ఫన్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది సార్, దీన్ని యూజ్ చేసి మీ ఫేస్కి రకరకాల క్యారెక్టర్స్ అప్లై చేయడం లాంటివి అయితే చేయవచ్చు. నెక్స్ట్ కొన్ని AI ఫీచర్స్ కూడా మనకు దీనిలో ప్రొవైడ్ చేశారు. అంటే ఆబ్జెక్ట్ ఇరేజర్ అని చెప్పేసి నాకు చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే మనం ఏదైనా ఫొటోస్ని క్యాప్చర్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నుంచి మనకు అన్వాంటెడ్ ఇమేజెస్ని రిమూవ్ చేయడానికి ఆబ్జెక్ట్ ఇరేజ్ లాంటి ఫీచర్ పనిచేస్తుంది. నెక్స్ట్ ఫోటో రీమాస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనకు కొన్ని క్వాలిటీగా లేని ఫొటోస్ ఏవైతే ఉంటాయో దాన్ని క్వాలిటీ వచ్చే విధంగా ఇది మార్చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ క్లిప్పర్ అని చెప్పేసి ఒక ఫీచర్ని కూడా వీళ్ళలో యాడ్ చేశారు. అంతేకాకుండా ఇక మనకు లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఈసారి స్పీకర్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు విత్ డాల్బీ అట్మాస్. సో మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. మీరు గేమింగ్ చేసేటప్పుడైనా సరే లేకపోతే ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో దీన్ని యూజ్ చేయాలనుకున్నా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాగ శాంసంగ్ మొబైల్స్లో మనకు శాంసంగ్ వ్యాలెట్ ట్యాప్ అండ్ పే ఫీచర్ ఉంటుంది. అంటే మీరు క్రెడిట్ కార్డ్ అనేది స్కాన్ చేసి దీనిలో పెట్టుకున్న తర్వాత మీరు ఎక్కడైనా పే చేయాలి అనుకుంటే శాంసంగ్ వ్యాలెట్ ట్యాప్ అండ్ పే యాప్ను ఓపెన్ చేసి మీరు ఎక్కడైనా ట్యాప్ చేస్తే పేమెంట్ అనేది జరిగిపోద్ది. ఫ్రెండ్స్, లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఇన్ఫినిటీ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. నాజ్ డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే ఇది మనకు చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ నాచ్ డిస్ప్లే కారణంగా స్క్రీన్ కూడా మనకు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ విషయాల గురించి మాట్లాడితే శాంసంగ్ వాళ్ళు మాన్స్టర్ అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనం 4 ఇయర్స్ పాటు ఓఎస్ అప్డేట్స్, 5 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ప్రజెంట్ ఇది 1UI 6.1 అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి అయితే రావడం జరిగింది. ఇక మనం సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే ఎలాగో మనకు శాంసంగ్ మొబైల్స్లలో నాక్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మన మొబైల్ అనేది హ్యాక్ అవ్వకుండా ఇది యూజ్ చేసుకుంటుంది. దాంతోపాటే మనకు సెక్యూర్ ఫోల్డర్ లాంటి ఫీచర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మన దగ్గర ఉండే పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని అంతటిని మనం సెక్యూర్డ్ ఉంచుకోవచ్చు. అంటే ఏదైనా పాస్వర్డ్ డేటా వేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి ఫీచర్ క్విక్ షేర్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మన దగ్గర ఉండే ఫోటోస్ వీడియోస్ ఇంకొక మొబైల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం చాలా ఈజీగా ఫాస్ట్ గా రాపిడ్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మరి మొబైల్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే మాన్స్టర్ బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి మీరు ఆరాంగా 1.5 డే వరకు అయితే మీరు నార్మల్ యూజ్ చేసినట్టయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తాయి. అంతేకాకుండా మీరు ఒకవేళ గేమింగ్ చేసిన వాళ్ళు అయితే ఒక డే ఆరాంగా బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. మరి 25 W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
ఫ్రెండ్స్ మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ అనేది మనకు 19,999 దొరుకుతుంది. ప్లస్ దీనిలో మనకు 2,000 రూపీస్ క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకు 17,999 దొరుకుతుంది ఆఫ్టర్ క్యాష్ బ్యాక్. సో ఇది ఒక మంచి సూపర్ ఆఫర్ అని చెప్పేసి నాకు అనిపించింది. ప్లస్ దీంట్లో మనకు ప్రైమ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంకొక 1,000 రూపీస్ ఆఫ్ దొరుకుతుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మనకు 16,999 దొరుకుతుంది ఆఫ్టర్ క్యాష్ బ్యాక్. ప్లస్ దీనిలో మనకు 1K అడిషనల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేశారు శాంసంగ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో. సో వాళ్ళకు వచ్చేసి మనకు 15,999 దొరుకుతుంది. మరి ఓవరాల్ గా ఈ శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ గురించి మనం మాట్లాడినట్టయితే నిజంగానే ఇది మాన్స్టర్ ఫోన్. పెద్ద బ్యాటరీ బ్యాకప్ అంటే 6000 mAh బ్యాటరీ, దాంతోపాటు పెద్ద డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు, మంచి కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు అంటే వర్సటైల్ కెమెరాస్ ఉన్నాయి దీనిలో. అంతేకాకుండా పవర్ఫుల్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, Exynos 1380 లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్. అంతేకాకుండా మొబైల్ హీటింగ్ అవ్వకుండా వేపర్ కూలింగ్ ఛాంబర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్ కారణంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ అయితే మంచి ఫోన్ లాగా అయితే మిగిలిపోద్ది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి శాంసంగ్ గెలాక్సీ M35 మాన్స్టర్ ఫోన్ అనేది మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.